Hello guys, this video is very interesting. Skip the last work. If you are watching the channel, subscribe to the regular video updates. If you are watching video updates, click the notification bell. Click the topic. This video is shimps water changes. I am ready to make a glass tank. This glass tank is 24 hours. నీళ్ళ అనేది పట్టుకున్నాను అన్నమాట ఫ్రెష్ వాటర్ లో మనం ఫిషెస్ ఎప్పుడు పెంచకూడదు స్టోర్ చేసుకున్న వాటర్ అయితే చాలా బెటర్ గా ఉంటుంది అలాగే చనిపోవు కూడా సో నేను వాటర్ ఫిల్ చేసి దానిలో కొన్ని లైవ్ ప్లాంట్స్ వేసుకున్నాను ఫాక్స్టైల్ ప్లాంట్స్ అయితే వేసుకొని అలాగే యాపిల్ స్నేల్స్ కొన్ని యాడ్ చేసుకున్నాను మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ట్యాంక్ సైజ్ ని బట్టి మీరు ఎన్ని అయితే అన్ని వేసుకోవచ్చు అన్నమాట దీనికి ఇన్ని వేయాలని చెప్పి రూల్ ఏం లేదు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు లిమిటెడ్ గా వేసుకుంటే మంచిది అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఒక ట్రే అనేది తీసుకున్నాను అంటే కింద బేసిన్ లాంటిది ఒకటి తీసుకున్నాను ఒక నెట్ అయితే తీసుకున్నానండి నెట్ అనేది ఎలా ఉండాలంటే మన దోమతెర ఏదైతే ఉంటుందో ఆ లెంత్ లో ఉండకూడదు చిన్న చిన్న హోల్స్ అయి ఉండాలి ఎందుకంటే షింప్స్ అనేవి మనం పట్టుకునేటప్పుడు దాని బేబీస్ అనేవి పెద్ద హోల్స్ అయితే ఆ నెట్ నుండి బయటికి వచ్చేస్తాయి అన్నమాట ఈ నెట్ తో పట్టుకోవడానికి కుదురుతుంది కాబట్టి ఈ నెట్ అయితే నేను పట్టుకోవడం జరిగింది అలాగే ఈ ఒక ట్యాంక్ లో మీరు చూసుకున్నట్లయితే ఫాక్స్టైల్ ప్లాంట్స్ అండ్ యాపిల్ స్నేల్స్ మాత్రమే ఉన్నాయి కింద అయితే షింప్స్ సర్వైవ్ అవుతున్నాయి సుమారుగా 2 నెలలు అవుతుంది వాటర్ చేంజ్ చేసి అన్నమాట వాటర్ అయితే క్లిస్టర్ క్లియర్ గానే ఉంది కాకపోతే ఏంటంటే అమోనియా కంటెంట్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోద్ది మనం మార్చకపోతే కాబట్టి 2 మంత్స్ కి ఒకసారి అయితే నేను వాటర్ చేంజ్ చేస్తాను మీరు అనొచ్చు బ్రో 50% వాటర్ చేంజ్ చేసేయొచ్చు కదా అని చెప్పి మీరు అనొచ్చు యాక్చువల్లీ ఈ టబ్ లో చాలా తక్కువ క్వాంటిటీ లో ఉన్నాయి కాబట్టి అక్వేరియం షిఫ్ట్ చేస్తున్నాను అన్నమాట అందుకే అక్వేరియం లో అయితే వేసుకోవడం జరుగుతుంది అలాగే లైవ్ ప్లాంట్స్ అయితే ముందు తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా దులుపుతూ దులుపుతూ మనం తీసుకోవాలన్నమాట ఎందుకంటే దీనిలో హైడ్ అయిపోయి అంటుకొని వచ్చేస్తూ ఉంటాయి మనకి షింప్స్ అనేవి కాబట్టి మీరు తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు దులిపినట్టు చేసి ఆ తర్వాత అంతా కూడా ట్రేలో వేసుకోవాలి ఈ విధంగా పొడిగా అన్నమాట వేసుకొని ఈ లైవ్ ప్లాంట్స్ని సపరేట్గా పెట్టుకోవాలి లేదంటే మీరు సెల్లర్స్ అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ యొక్క లైవ్ ప్లాంట్స్ని అయితే సేల్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ చాలామందికి అయితే నేను సేల్ చేయడం జరిగింది ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ అయితే పెట్టాను అక్కడ నుంచి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ వాట్సాప్ లేని వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అంటే లింక్ అనేది సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోయి దాన్ని ఫాలో అయ్యి మెసేజ్ చేసినట్లయితే నేను చూస్తానన్నమాట అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇవి యాపిల్ స్నేల్స్ అనమాట ఫస్ట్ అయితే మనం లైవ్ ప్లాంట్స్ తీసేసాం కదా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ యొక్క యాపిల్ స్నేల్స్ అనమాట ఎన్ని స్నేల్స్ ఉంటే అన్ని స్నేల్స్ క్లియర్ చేసుకోవాలి ఈ థింగ్స్ అన్నీ తీసేసిన తర్వాత మీకు షింప్స్ అనేవి చాలా ఈజీగా చేతికి దొరికిపోతాయి అన్నమాట కాబట్టి మనం ఏంటంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇవన్నీ ఉండగానే షింప్స్ పట్టేస్తాం అంటే మాత్రం మనకి దొరకవు ఎందుకంటే ఇవే వస్తూ ఉంటాయి చేతికి తగులుతూ ఉంటాయి అన్నమాట కలెక్ట్ చేసేటప్పుడు సో ఇవి వచ్చేసరికి ఇదిగోండి ఒక 15 డేస్ బేబీస్ అని చెప్పొచ్చు యాపిల్ స్నేల్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా అయితే ఈ యొక్క టబ్లో బ్రీడర్స్ ఉండేవన్నమాట పెద్ద సైజు స్నేల్స్ అయితే ఒక 4 ఉండేవి అవి బ్రీడ్ అయ్యాయి అన్నమాట ఎగ్స్ పెట్టి ఆ తర్వాత పెద్ద సైజు అయితే నేను సపరేట్ చేసేయడం జరిగింది తర్వాత ఒక 2 నెలలు వాటర్ చేంజ్ చేయకపోతే ఈ విధంగా అయితే స్నేల్స్ అనేవి ఎదిగిపోయాయండి కౌంట్ అనేది తక్కువగా ఉన్నా స్నేల్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి మన దగ్గర ప్రతి టబ్లో మనకి బ్రీడ్ అవుతూ ఉంటాయి కాబట్టి యాపిల్ స్నేల్స్ అనేవి ఈ విధంగా బ్రీడ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసేది కూడా కాదు యాపిల్ స్నేల్ అనేది నా ఓన్ బ్రీడింగే సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సుమారుగా 2.5 సంవత్సరాల నుండి నేనైతే ఇవి బ్రీడ్ చేస్తున్నాను అనమాట వరుసగా సో దాని యొక్క బ్రీడర్ సైజు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అంటే పెద్ద సైజ్ అనమాట ఒకవేళ అవి కావాలన్నా కానీ కొంచెం ప్రైజ్ ఎక్కువ తీసుకొని సేల్ చేయడం జరుగుతుంది అలాగే ఆ బేబీస్ అయితే నేను సేల్ చేయనండి అంటే యాపిల్ స్నేల్ తలక బేబీస్ చూపించాను కదా చాలామంది అడుగుతున్నారు నేనైతే సేల్ చేయను వీడియోలోనే చెప్పేస్తున్నాను పెద్ద సైజ్ మాత్రమే నేను సేల్ చేస్తానండి అలాగే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క బేసిన్లో అయితే వాటర్ అనేది తీసుకున్నాను
తీసుకున్న తర్వాత మనం షిమ్స్ అనేవి పట్టుకోవాలి కదా, దొరకవు అంత ఈజీగా అయితే దొరకవు. ఇది టబ్ కాబట్టి మనకేంటంటే రౌండ్గా ఉంటుంది అనమాట, అంటే ఎడ్జెస్ అనేవి రౌండ్గా ఉంటాయి కాబట్టి ఈ యొక్క రెక్టాంగిల్ నెట్ అనేది పట్టుకోవడానికి అంత సులువుగా దొరకదు కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకోవాలి. నేను అన్నీ కూడా షూట్ చేయలేదు, వీడియోలు అంత అయిపోతుందని చెప్పి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి బ్లడీ మ్యారీ రెడ్ షింప్ అనమాట, అంటే రెడ్ బ్లడీ మ్యారీ అంటారు దీన్ని. ఇది చెర్రీ షింప్ అయితే మాత్రం కాదు, మీకు చెప్తున్నాను, థిక్ రెడ్గా ఉంటుంది, ఇంపోర్టెడ్ వెర్షన్ అనమాట ఇది. సో ఇవి బేబీస్ని కూడా చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇందులో తక్కువ కౌంట్లో ఉంది కాబట్టి అక్వేరియంలోకి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. సుమారుగా అయితే ఒక 10 to 15 పేర్స్ అలా ఉంటాయి అనమాట నా దగ్గర, అంటే బేబీస్తో కలిపి కాబట్టి తక్కువ ఉన్నాయి కాబట్టి అక్వేరియంలోకి షిఫ్ట్ చేసుకుంటాను. నేనైతే బ్లూ షిమ్స్ మళ్ళీ తీసుకొస్తున్నాను, అది కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీనే కాబట్టి దానికోసం ఆ యొక్క టబ్ అనేది నేను మళ్ళీ వాష్ చేసి దానిలో వాటర్ ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లోపల మీకు చూపిస్తాను చూడండి, షింప్ యొక్క బేబీస్ అనేవి. ఆ చిన్న బేబీ చూసారు, ఫస్ట్ చూసారు చూసారా, అది వచ్చేసరికి 15 డేస్ బేబీ అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను, ఇంకా చిన్నది, ఇది 10 డేస్ బేబీ. ఇప్పుడు మీకు కనిపిస్తుందా, చాలా చిన్నది అనమాట. అది దూరం నుండి అయితే అసలు కనిపించదు, దగ్గరికి వెళ్తే కానీ కనిపించదు. ఇది వీడియో అనేది 4K రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ క్లారిటీ అనేది కనిపిస్తుంది. నేను ఎంత 4K రికార్డ్ చేస్తున్నా 1080p పెట్టుకొని మీరు చూస్తే సరిపోతుంది అనమాట, వీడియో రెజల్యూషన్ అనేది మీకు క్లారిటీగా ఉంటుంది. ఈ యొక్క బ్లడీ మ్యారీ షింప్స్ అనేవి ఎవరికైతే కావాలనుకుంటున్నారో కాస్త ఇమీడియట్గా అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి, ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉండవు, డార్క్ కలర్స్ కదా కాబట్టి సేల్ అయిపోతూ ఉంటాయి. చాలామంది సేల్ అయిపోయిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యి ఫలానా రోజు చూపించారు కదా అవి మాకు కావాలి, ఆ రోజు మీకు ఫోన్ చేసాం, మీరు అత్తలేదు అది ఇది అంటున్నారు. అలా కాదు, మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే నేను రేపటి రోజునైనా నేను చూపిస్తాను అనమాట, ఒకవేళ ఈరోజు చూడకపోయినా. కాబట్టి కాల్స్ మీద అయితే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇవ్వను, అంటే మీ కాల్స్ అయితే చేయొద్దు దయచేసి. ఇదిగోండి, ఈ యొక్క గ్లాస్ ట్యాంకులు అయితే విడిచిపెట్టేస్తున్నాను అనమాట, అక్కడ నుంచి పట్టుకొని వచ్చినవి అన్నీ కూడా చిన్న పెద్ద అన్నీ కూడా తీసుకొచ్చి విడిచిపెట్టేస్తున్నాను. కాకపోతే మీరైతే ఫ్రెష్గా వాటర్ పట్టేసి ఈ విధంగా విడిచిపెట్టకండి దయచేసి. మీరేంటంటే స్టోరేజ్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయండి. స్టోరేజ్డ్ అంటే 24 గంటల ముందు అయితే నీళ్ళు పట్టేసి ఆ నీళ్ళలో లైవ్ ప్లాంట్స్ కొన్ని వేసుకొని సాల్ట్ వేయొద్దు, మళ్ళీ వాటర్లో సాల్ట్ వేస్తూ ఉంటారు ఫిష్కి మంచిగా ఉండాలి జబ్బులు రాకూడదని. షింప్స్ ట్యాంక్లో అయితే సాల్ట్ అనేది వేయకూడదు అనమాట, ఎంటీ వాటర్ పట్టాలి. ఎంటీ వాటర్ పట్టేసి దానిలో అయితే విడిచిపెట్టేశాను నేను. ఇప్పుడు చూడండి దాని యొక్క థిక్నెస్ అనేది మీకు చూపిస్తాను, ఎంత థిక్గా ఉంటుందో, అంటే రెడ్ కలర్ అనేది ఎంత థిక్గా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి కనిపిస్తుందా, ఆ ఫాక్స్టైల్ ప్లాంట్స్ మధ్యలో హైడ్ అవుతున్నాయి అనమాట. అండ్ కింద కూడా తిరుగుతుంది, ఇది బేబీ అనమాట, 15 డేస్ బేబీ అన్నాను కదా, అది ఇది కూడా ఇంత రెడ్గా కనిపిస్తుంది చిన్నప్పుడు. చెర్రీ షింప్ అయితే కాదు ఇది, దయచేసి అది మాత్రం అనుకోవద్దు. ఇది వచ్చేసరికి బ్లడీ మ్యారీ షింప్స్ అంటారనమాట. కావాలంటే మీరు గూగుల్ చేయండి, గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది దానికి దీనికి వేరియేషన్ ఏంటి అనేది. చెర్రీ షింప్ అయితే పింక్ కలర్లో ఉంటుంది, ఇది థిక్ రెడ్ మన బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. అవుట్డోర్లో ట్యాంక్ పెట్టాను కాబట్టి ఆ ఫాక్స్టైల్ ప్లాంట్స్ అనేవి ఎదిగిపోతాయి కాబట్టి ఈ విధంగా నేను గ్రో చేసుకుంటున్నాను. మీరు కూడా ఎలానే గ్రో చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.